శరత్. సార్, సీఎం గారు మాట్లాడతాం మళ్ళా. సార్, శరత్. సార్, మీ కలెక్టర్ పేరు భారతి వల్లికేరి. అవును సార్. నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా, మిగతా సభ కూడా మాట్లాడినా, నీరు ఉందా ఫ్యాక్స్ చేయడానికి మీకు అవకాశం ఉందా? అంటే ఇక్కడ వేరే ఊరికి వెళ్ళి తీసేసుకున్నాను. వేరే ఊరికి వెళ్ళాను. బెల్లంపల్లికి వెళ్ళాను. బెల్లంపల్లి దాకా పోవన్నా? అవును సార్. ఫ్యాక్స్ చేయడానికి? అవును సార్. మీకు బెల్లంపల్లి ఎంత దూరం మీకు? 20 కిలోమీటర్ సార్. 20 కిలోమీటర్లు పోవాలా? అవును సార్. అది లేట్ అవుతుంది, అట్లా కాదు. నువ్వు ఓకు, నువ్వు ఊళ్ళో ఉండు. నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు. కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద. దీనినే పెట్టు, ఈ దీనినే మన వాట్సాప్ లో పెట్టు. ఇప్పుడు ఇంత ముందు నంబర్ ఇచ్చిన నీకు. ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా? ఫ్యాక్స్ నంబర్ అది. నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు. ఇదే సైట్ లో పెట్టి, ఇంతకుముందు పెట్టే పెట్టు. పెడితే దానికి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, 2 గంటలు మీ ఊరికి వస్తారు. వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బాధ డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్, రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా. కాకపోతే చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు. తప్పకుండా సార్. పోస్ట్ పెట్టుడు కాదు, తప్పకుండా సార్. పెట్టి కేసీఆర్ అతను మాట్లాడినరు, మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు. రేపటికి మళ్ళీ ఒక యుద్ధం లాగా, యజ్ఞం లాగా చేయాలా, ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి, ఇక్కడ వాళ్ళు అక్కడ మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు. తప్పకుండా సార్. అర్థమైందా? తప్పకుండా సార్. నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంట్లో. అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడీ. ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరూ ఒకటి కావాలి కదా. అవును సార్. అవును సార్. ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్. నేను శ్రీకాకుళం చూస్తున్నా, జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఓకే సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజర్ వీక్ ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది జోస్తుందంట. ఇప్పుడంతా బ్యాన్ ఉంటుంది, మనం ఏం మాట్లాడడానికి ఉండదు, ఎక్కడతో మాట్లాడడానికి ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది అంటే నేను ఫ్రీ అయిపోతాయి ఎగ్జామ్. నేను అయిపోయిన మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది, జిల్లా పరిస్థితి ఎలక్షన్ ఉంటుంది కదా, అది అయిపోవాలి. అవి కూడా మే 27 ఫ్రీ అవుతుంది. జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా. అవునా సార్? ఓకే సార్. ధరని వెబ్సైట్ వస్తుంది. నీ సమస్య నా సమస్య కాదు, మొత్తం రైతుల బాధ పోవాలి కదా. అవును సార్. నీకు సంభవించింది, మాకు కూడా సంభవించింది, ఇంకో 10 మంది చూసినా నేను. మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా. అవును సార్. అవును. అందుకోసం దాన్ని ఏం చేయాలి బాగా ఆలోచన చేద్దాము. జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా, నేను రెడీ చేసి పెట్టినా. కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మెలో పోతుంది చెప్తున్నాను నేను. అప్పుడు మీ అడ్మిషన్ పండుకోవద్దు. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు లేచి మొత్తం చేతనించి ఎక్కడికక్కడ సరే ఈ పోస్ట్ల వారైనా పర్వాలేదు, ఏదో రకంగా ఎక్కడ అక్కడ చేయాలి కదా. చేయాలి సార్. మరి చేయకపోతే ఒక్కడ ఎట్లా కొట్లాడతారా? ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా వీళ్ళు లూటి చేసేది. అవును సార్. దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా? అవును సార్. అర్థమైంది కదా? అవును సార్. మీ సమస్య పరిష్కారం సైలెంట్ అయిపోతాయి. లేదు సార్, నేను మీరు చూస్తున్నా సార్ పేజీ ద్వారా రైతులకు 10 లక్షల మందికి నా వల్ల ఎంతో సహాయం చేస్తున్నా. అది ఓకే, అది ఓకే. అంటే చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వస్తుందో. అవును సార్. బట్ నోటి మాట్లాడటం పోదు కదమ్మా అది. అవును సార్. అవును. పోతుందా? పోదు సార్. పోవాలంటే మరి తనకు ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలి. ఒకటి కావాలి సార్. ఆ కావడానికి ఇప్పుడు నేను చేస్తా, జూన్ తర్వాత చేస్తా. జూన్ తర్వాత ఇది ఒకటే కాదు, ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు ఇది పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు. మన గ్రామ పంచాయతీ పనిచేయమంటే చేస్తారా? చేయరు సార్. చెయ్యరు అంటే ఇప్పుడు బాధ. అవును సార్. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది. అవును సార్. జూన్ తర్వాత 3 నెలల్లో మీరు చూడబోతారు. చాలా కొన్ని 1000 మంది సర్పంచ్ తగ్గిపోతారు పని చేయకపోతే. అవును సార్. నేను చెప్పిన పేపర్లలో వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ పడితే ఆడనే ముందుకు తీయమని చెప్పాను నేను. మరి చూసినారు కరెక్టే. ఇప్పుడు నువ్వు పెట్టిన పోతున్నాను, ఒక 10 మంది ఇచ్చిన పేదవాళ్ళు. అది పట్టించుకోదు సార్. చెప్పేది నువ్వు అంటే అట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వానికి ఏంటో చెప్పు, వానికి నెట్టాక్ కట్టే వానికి జిమ్మదారు ఉందా, వానికి బాధ్యత ఉందా? నాకు పెట్టరా ఒక పోస్ట్, నేను కూడా పెడతా. అది పెద్ద సమస్య, 4 లక్షలు టైప్ చేస్తే పోతూనే ఉండే. అంతే కదా? అంతే సార్. అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టుకుంటారు పేదవాళ్ళు. ఉంటారు సార్. ఇదే ఫీలర్స్ ఉండరా? ఉంటారు సార్. వానికి ఏముండదు, జిమ్మదారు ఉండదు, పాస్ ఉండదు. ఏది పడితే అదే, వాళ్ళని పడితే వాళ్ళని. సీఎం వాడే ఒక బొక్కు వాడు పెట్టేవాడు కదా. అదే సార్. నేను మీ గురించి మంచిగా నాకు తెలుసు సార్, మీ గురించి నేను చెప్పేది. ఇట్లాంటి ఇడియట్స్ కూడా ఉంటారు. నువ్వు దీని తర్వాత పెట్టు, నువ్వు
కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది, పనిచేసే వాళ్ళకు గుర్తించి తెలివి కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు. అవును సార్ పెడతా సార్. అప్పుడే చేంజ్ చేయలేదు కాదు కదా. సార్ సార్ ఒకటి సార్ సార్ ఇంత ఘోరంగా మోసం చేశారు సార్ బీఆర్ఓ ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్. వంద సస్పెండ్ చేస్తారు ఇప్పుడు మీ పద్దాం వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తుంది బాబు. జిల్లా కలెక్టర్ మీ ఊరికి వస్తుంది మొత్తం యాక్షన్ చేస్తారు. ఒక్క బీఆర్ఓ గారు కాదమ్మా మొత్తం వ్యవస్థ వివాహ వ్యవస్థనే ఇప్పుడు తయారైపోతున్నది. అదే సార్ కానీ ఈయన బాగా రైతుల నుంచి బాగా డబ్బులు తిన్నాడు సార్ బాగా. నీకు తెలిసి నీ ఒక్క తెలుస్తుంది నీకు నాకు రోజు ఉంటుంది బాధ తెలుసా. నీ బాధ నీకు తెలిగి నీకు తడిపిస్తాను నీకు ప్రతి ఊళ్ళో ఇదే కదా ఆ బాధలన్నీ పోవాలి కదా. దానికోసం ఎక్కడ అక్కడ చైతన్యం కావాలా. నేను చెప్తాను నేను కాల్ ఇస్తాను. కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి జూన్ లో నేను కాల్ ఇస్తా. ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీ బోర్డులో ఎక్కడ రోజులు అక్కడ ఈ మెసేజ్లు కానీ ఇంకొక రకం కానీ ఇంకొక రకం కానీ తయారు కావాలా. అర్థమైంది కదా. రైతు సోదరులందరూ కూడా వార్త పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి. ఇవి నువ్వు పోస్ట్ పెట్టుకుని కూడా అందరికి చెప్పు సార్. రేపు సందర్భం అయినప్పుడు కూడా గట్టి లేచి నిలబడాలా ఒక సరే నీది ఒక్కరిని పోయిన సమస్య పోయినట్ట కాదు కదా. మొత్తం రైతాంగము అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తాను. లోన్ కూడా పాడి నకలదే తోకదే ఏముండదు. వాళ్ళు సైట్ లో ఉంటాయి మన భూములు అన్ని ఇవాళ భూమి వాళ్ళది ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవుతుంటది. అవన్నీ పేపర్లు వస్తున్నాయి అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు. నేను ఇష్యూ అయితే మాత్రం తిట్టాలి సీఎం కోపం అక్కర్స్ ఉంటుంది కొంత వేరే పార్టీ వాళ్ళకు దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రిని మాట అనొచ్చా అనరాదనే సంస్కారం లేదు. ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి పెడుతున్నారు దాంతో ఏమొస్తుంది మన పాజిటివ్ రాదు కదా. నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది. అందుకోసము నువ్వు దీన్ని పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ ని పెట్టు. దానికి పికప్ చేసి నేను ఇప్పుడు సెక్రటరీ పంపుతా పంపిస్తే బజ్జానం రూపాయ అంతా పని అయిపోతుంది. దాని తర్వాత నువ్వు మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు. అప్పుడు అప్పుడు మళ్ళా దాని ప్రచారం చేద్దాం. నేను ప్రచారం ఇట్లా కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది. ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది. అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులంతా చైతన్యం కూడా దాన్ని అమలు చేసుకోవాలి పద్ధతిలో పెట్టాలి. అర్థమైంది కదా. రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళీ కూడా నువ్వు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు. ఓకే సార్ తప్పకుండా. రైట్ ఓకే థ్యాంక్ యూ సార్.